जावा स्लैश गंजी स्लैश अंबली चाला मंदी की दी कंफ्यूज अयिपोयारु गंजी अंटे एमी जावा अंटे एमी अंबली अंटे एमी अनि कोंचेम कोंचेम वेरे वेरे चोट्ल वेरे वेरे पेरुलु बट मेम गंजी अन्ना अंबली अन्ना जावा अन्ना वी रेफर टू द सेम थिंग सो इंपॉर्टेंस ऑफ इदेंदुकु इंत ముఖ్యము రోజు రాత్రి మీకు ఎందుకు జావ పెడుతున్నాము కంపల్సరీగా తాగండి అని ఎందుకు చెప్తున్నాము అనే దాని గురించి మాట్లాడతాం సెకండ్ ఏం ముఖ్యంగా చేయాలి అప్పటికే ఆల్్రెడీ మనకు అన్ని డిఫిషియన్సీస్ వచ్చేసాయి మన దేహం లోపల పీల్చుకునే శక్తి ఎలా బాగా చేసుకోవచ్చు అంటే అది మేము జావ తీసుకున్నప్పుడు అవుతుంది గంజి రూపంలో తీసుకున్నప్పుడు అవుతుంది సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సిరిధాన్యాలది బియ్యం కాని నూక కాని దీని కొంచెం నూకగా చేసుకుంటే గంజి ఇంకా బాగా గట్టిగా వస్తుంది సో మిక్సీలో పల్స్ చేసుకుంటే మీరు నూక తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే షాప్స్ లో డైరెక్ట్ నూక చేసే దొరుకుతుంది ఏదైనా వాడుకోవచ్చు దాన్ని ఫస్ట్ వేయించాలి కొంచెం లైట్ గా టేస్ట్ ఎక్కువ వస్తుంది వేయించకుండా చేసినా గంజి తయారవుతుంది కానీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అయ్యేదానికి లైట్ గా వేయించుకోవాలి వేయించిన తర్వాత ఒక్కసారి కడగాలి మీరు సిరిధాన్యాలతో ఏది చేస్తున్నా చాలా మంది ఎస్పెషల్లీ అరికలు రంగు వస్తుందని పిసికి పిసికి కడిగి కడిగి నీళ్లు పడేసి పడేసి 10 సార్లు కడుగుతారు దాంట్లో ఉండే పోషకాంశాలన్నీ తీసిపడేసి మీరు ఉట్టి దాన్ని తింటున్నారు సో అలా చేయకూడదు ఏదే సిరిధాన్యాలు ఒక్కసారి లైట్ గా కడగండి పిసికి పిండే పని లేదు ఆ నీళ్ళు ఉంచేసి మళ్ళా నీళ్ళు వేసి మెజర్ చేసి నీళ్ళు వేసి అలాగే నానబెట్టండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నానబెట్టిన నీళ్ళలోనే వండుకోండి దాన్ని పారేయకూడదు చాలా మంది నానబెట్టి ఆ నీళ్ళు తర్వాత పడేసి కొత్త నీళ్ళు వేసి ఉడికిస్తారు పోషకాంశాలు అలిపోతాయి దేర్ ఆర్ లాట్ ఆఫ్ వాటర్ సాల్యుబుల్ మినరల్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఇన్ ద సిరిధాన్యాలు సో నానబెట్టిన తర్వాత దాన్ని పారేయకూడదు ఆ నీళ్ళని వాడుకోవాలి సో దాంట్లోనే కుక్ చేయొచ్చు సో రైస్ చేయాలంటే 1:2 నీళ్ళు వేస్తే మామూలుగా సరిపోతుంది కొంచెం తేడాలు వస్తాయి సీజన్ ప్రకారం ఎంత నీళ్ళు వేసి పండిచారు ఎంత డ్రై అయింది ఎంత పాత రైస్ సో దాని గురించి మీరు కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు జావ చేసేటప్పుడు 1:6 టు 1:10 నీళ్ళు వేసుకోవచ్చు మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో దాన్ని చూసుకోండి సో 1:10 1:6 నీళ్ళు వేసి నానబెట్టండి 6 టు 8 అవర్స్ నానబెట్టిన తర్వాత దాన్ని ఉడికించండి అదే నీళ్ళు వంచేసి హీట్ చేసి బబుల్స్ వచ్చిన తర్వాత ఈ నానబెట్టిన నూక దాంట్లో వేసి కలపండి ఒక 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతుంటే 10-15 మినిట్స్ లోపల మీకు గంజి తయారవుతుంది దాన్ని అలాగే తీసుకోనేది కాదు ఇంకా ప్రొసీజర్ ఉంది ఏం చేయాలి దీన్ని ఒక మట్టి కుండలో వేసి గుడ్డ కట్టి అలాగే 5-6 అవర్స్ పక్కన పెట్టాలి ఒక చోట దాని తర్వాత దాన్ని కన్జ్యూమ్ చేయాలి ఎందుకు ఈ ప్రాసెస్ ఎందుకు ఇలా ఇంత వివరంగా చెప్తున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏమవుతుంది మీరు మట్టి కుండలో వేసి పెట్టినప్పుడు మట్టి కుండలో పోర్స్ ఉంటాయి సో ఈ పోర్స్ వల్ల ఏమవుతుంది గాలి బాగా లోపలికి వెళ్తుంది గాలి ఎందుకు అవసరం అంటే ఈ మేము ఉడికించిన తర్వాత ఎప్పుడు 4-5 గంటలు పెడుతున్నామో అప్పుడు దీంట్లో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి వాట్ ఆర్ దిస్ ప్రోబయోటిక్స్ మన ఇంటెస్టైన్ లోపల మంచి బ్యాక్టీరియా ఉండేదాన్ని ప్రోబయోటిక్స్ అని పిలుస్తాం ఎందుకంత ఇంపార్టెంట్ ఈ ప్రోబయోటిక్స్ మన ఇంటెస్టైన్ లో బాగా ఫ్లోరా ఉంటేనే మనకు అబ్జార్ప్షన్ బాగా జరిగేది సో ఎందుకు డిఫిషియన్సీస్ వస్తున్నాయి అన్నాను ప్లాస్టిక్ వల్ల అండ్ మన ఆహారంలో ఉండే పోషకాంశాలని మనం పీల్చుకునేదానికి కావట్లేదు సో మంచి ఇంటెస్టైనల్ ఫ్లోరా ప్రోబయోటిక్స్ ఉంటే మన దేహం లోపలికి తినిందంతా అబ్జార్బ్ చేసుకునే శక్తి బాగా ఉంటుంది సో దాన్ని ఎన్హాన్స్ చేసుకునేదానికి దే ఆర్ ద
ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ మన దేహంలో మంచి బ్యాక్టీరియా ఉంటే అప్పుడు చెడ్డ బ్యాక్టీరియా అటాక్ చేయకుండా మన ఇమ్యూనిటీ బాగా ఉంటుంది సో మన ఇంటెస్టైనల్ ఫ్లోరా ఇంప్రూవ్ చేసుకునే దానికి వారానికి అట్లీస్ట్ 2 టైమ్స్ అందరూ జావ రూపంలో గంజి రూపంలో అంబలి రూపంలో తీసుకునేది అతి ముఖ్యం చాలా మంది గంజి అంటే ఏమనుకుంటున్నారు ఉడికించిన నీళ్ళు అంచేసి ఓన్లీ ఆ నీళ్ళు తీసుకుంటున్నారు దీన్ని పడేస్తున్నారు కానీ ఫైబర్ లోనే హీలింగ్ ప్రాపర్టీస్ ఉండేది సో మీరు అది చేస్తే ఏమీ లాభం లేదు మీకేమీ వెంటనే తీసుకుంటే ప్రోబయాటిక్స్ ఉండవు సో దేర్ ఇస్ నో పాయింట్ సో ఈ ప్రాసెస్ చేసేది సో మీ సీజన్లో మీరు ఉండే చోట పెరిగాయేదానికి ఎంత సమయం అవసరమో అంత సమయం ఉడికించిన తర్వాత పెట్టాలి ఎందుకు మట్టికుండా వేరే దాంట్లో ఆక్సిజనేషన్ సరిగ్గా జరగదు బాగా గాలి ఆడితే ప్రోబయాటిక్స్ గ్రోత్ ఇంకా చాలా ఎక్కువ బాగా జరుగుతుంది అదే మీ సీజన్ చల్లగా ఉన్నప్పుడు పెరిగాయేదానికి 8 గంటలు కావాలి 9 గంటలు కావాలి అప్పుడు ఆ సీజన్కి మీరు ఉండే చోట ఎంత టైం కావాలో పెరిగాయేదానికి అంత టైం ఉంచితే మంచిది ఓకే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందరూ గమనించండి చాలామందికి ఇక్కడ ఈ పాయింట్లో కన్ఫ్యూజన్ అవుతుంది అందుకే మళ్ళా మళ్ళా చెప్తున్నా క్యాన్సర్ ఉండే వాళ్ళకి అండ్ చాలా ఎక్కువ దీర్ఘంగా రోగం ఉంది అనుకోండి చాలా ఎక్కువ షుగర్ ఉంది కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది క్యాన్సర్ ఉంది ఇలాంటి రోగాలు ఉన్నప్పుడు ఇదే రూపంలో జావ రూపంలోనే ఒక నెల కంటిన్యూస్ వాడితే అప్పుడు తొందరగా వాళ్ళు ఆ సడన్ డేంజర్ ఉండే స్థితి నుంచి బయటకు వచ్చేదానికి సాధ్యమవుతుంది సో 3 పుట్లు కాదు 4 పుట్లు 5 పుట్లు ఆకలి అయినప్పుడల్లా జావ రూపంలోనే తీసుకోండి అని చెప్తాం లేదు అది అకార్డింగ్ టు యువర్ మీ రోగం ప్రకారం ఏది ఎక్కువ తీసుకోవాలని డిసైడ్ చేసుకోవాలి సో ఇంకో తప్పు చాలామంది చేసేది ఇదంతా అయిన తర్వాత మళ్ళీ వేడి చేస్తారు తినే ముందు సో మీరు మళ్ళీ దాన్ని హీట్ చేస్తే బ్యాక్టీరియా అన్ని చనిపోతాయి సో వాడే ముందు 5 to 6 అవర్స్ పెట్టిన తర్వాత మళ్ళీ వేడి చేయకూడదు ఓకే అది ఇంపార్టెంట్ పాయింట్ ఇంకో తప్పు అందరూ చేసేది ఫస్టే పెరుగు కలిపి పెట్టేస్తారు సో ఫస్టే మీరు పెరుగు కలిపి పెడితే ఏమవుతుంది ఓన్లీ లాక్టోబాసిలై పెరుగుతాయి లాక్టోబాసిలై ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ బ్యాక్టీరియా కానీ మీరు ఫస్టే దాన్ని వేసేస్తే వేరే ప్రోబయాటిక్స్ని అది డామినేట్ చేసేస్తుంది ఓన్లీ లాక్టోబాసిలై ఎక్కువ దొరుకుతాయి మీకు వేరే గుడ్ బ్యాక్టీరియా దొరకవు సో మీరు పెరుగు కలుపుకోవాలంటే తినే ముందు కలుపుకోండి ఫస్టే 5-6 గంటల ముందు పెట్టే ముందు కలిపి పెట్టకూడదు దీనికి టేస్ట్ కోసం మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు పోపులో జీలకర్ర మిరియాలు మెంతాకు సూయికూర పుదీనాకు ఏదైనా కొత్తిమీర బాగా వేసుకొని మిర్చి వేసుకొని కూరగాయలు బాయిల్డ్ క్యారెట్టు పొటాటో బటానాలు అన్నీ మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు కిచడీలాగా తీసుకోవచ్చు ఇంకా టేస్ట్ బాగుంటుంది రోజు తీసుకొని చేయచ్చు నో ప్రాబ్లం చాలా ఎక్కువైతే పులుపు ఎక్కువైతే టేస్ట్ బాగుండదు తాగేదానికి కష్టంగా ఉంటుంది తాగచ్చు ప్రాబ్లం ఏం లేదు 12 అవర్స్ ఓకే సీజన్ బట్టి ఓకే సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జావా అదే చెప్తున్నా చాలా ఎక్కువ పులుపు వస్తే తినేదానికి బాగుండదు 10 అవర్స్ 12 అవర్స్